మనం స్కేలు మరియు వృత్తలేఖనిని ఉపయోగించి లంబము మరియు లంబ సమద్వికంఠన రేఖను ఎలా నిర్మించుకోవాలో నేర్చుకుంటాం. ఇచ్చిన రేఖపై ఉన్న ఒక బిందువు ద్వారా వెళ్లే ఒక లంబరేఖను గీయడానికి జ్యామితిలో తరచుగా స్కేల్ మరియు వృత్తలేఖనిని ఉపయోగిస్తారు. రండి దాని నిర్మాణ పద్ధతిని తెలుసుకుందాం. స్టెప్ 1. మనకు రేఖ ఎం ఇవ్వబడింది. దీనిపై బిందువు పి ఉంది. స్టెప్ 2. మనం వృత్తలేఖనిని గీయడానికి అనుకూలంగా తెరిచి దాని పదునైన ముళ్ళును పీపై ఉంచి, అనగా పీని కేంద్రంగా చేసుకుని రేఖ ఎంను ఈ మరియు ఎఫ్ బిందువుల వద్ద ఖండించేలా చాపరేఖలను గీద్దాం. స్టెప్ 3. తరువాత మనం వృత్తలేఖని పదునైన ముళ్ళును ఈపై ఉంచి ఈపీ కన్నా ఎక్కువ దూరాన్ని వ్యాసార్థంగా తీసుకుని ఒక చాపరేఖను గీద్దాం. వృత్తలేఖని వ్యాసార్థాన్ని మార్చకుండా మనం ఈ నుండి ఏర్పడిన చాపరేఖను బిందువు క్యూ వద్ద ఖండించేలా ఎఫ్ నుండి ఒక చాపరేఖను గీద్దాం. స్టెప్ 4. ఇప్పుడు మనం బిందువు పి మరియు బిందువు క్యూ గుండా వెళ్లే పీక్యూ రేఖను గీద్దాం. రేఖ పీక్యూ రేఖ ఎంకి లంబంగా ఉంటుంది. ఇప్పుడిక్కడ చూడండి, ఇక్కడ రేఖ ఎల్ మరియు బిందువు ఏ ఇవ్వబడ్డాయి. ఇది రేఖపై లేదు. ఒక్కసారి ఆలోచించండి, మనం ఈ బిందువు నుండి ఈ రేఖకు లంబాన్ని ఎలా గీయవచ్చు? రండి మేమే మీకు చెప్తాం. లంబరేఖను గీయటానికి ఇక్కడ మనం స్కేల్ మరియు వృత్తలేఖనిని ఉపయోగిస్తాం. స్టెప్ 1. మనకు రేఖ ఎల్ ఇవ్వబడింది. దాని వెలుపల బిందువు ఏ ఉంది. స్టెప్ 2. ఏను కేంద్రంగా భావిస్తూ అనుకూలమైన వ్యాసార్థం తీసుకొని రేఖ ఎల్ని ఎస్ మరియు టి బిందువుల వద్ద ఖండించేలా చాపరేఖలను గీద్దాం. స్టెప్ 3. వృత్తలేఖనిలో తీసుకున్న దూరాన్ని మార్చకుండా మనం బిందువు ఎస్ మరియు టి నుండి బిందువు ఏకి ఎదురుగా ఒకదానికొకటి ఖండించుకునే చాపరేఖలను గీద్దాం. వాటి ఖండన బిందువు బి. స్టెప్ 4. ఇప్పుడు మనం బిందువు ఏ మరియు బి నుండి వెళ్లే రేఖను గీద్దాం. ఇక్కడ రేఖ ఏబి రేఖ ఎల్కు లంబంగా ఉంటుంది. రండి ఒక రేఖాఖండం యొక్క లంబ సమద్విఖండన రేఖను, అనగా పర్పెండిక్యులర్ బైసెక్టర్ను ఎలా నిర్మించాలో తెలుసుకుందాం. రేఖాఖండం యొక్క లంబ సమద్విఖండన రేఖను గీయడానికి మనం స్కేల్ మరియు వృత్తలేఖనిని ఉపయోగిస్తాం. స్టెప్ 1. మనకు రేఖాఖండం ఏబి ఇవ్వబడిందని అనుకుందాం. దాని యొక్క లంబ సమద్విఖండన రేఖను మనం గీయాలి. స్టెప్ 2. మనం వృత్తలేఖని యొక్క పదునైన ముళ్ళును ఏపై ఉంచి వృత్తలేఖనిని రేఖాఖండం ఏబి యొక్క సగం దూరం కంటే ఎక్కువ తెరుస్తాం. ఆ దూరంలో ఏబీకి రెండు వైపులా చాపరేఖలను గీద్దాం. స్టెప్ 3. వృత్తలేఖనిలో తీసుకున్న దూరాన్ని మార్చకుండా మనం దాని పదునైన ముళ్ళును బీపై ఉంచి ముందు గీసిన చాపరేఖలను జే మరియు కే బిందువుల వద్ద ఖండించేలా చాపరేఖలను గీద్దాం. స్టెప్ 4. ఇప్పుడు మనం జే మరియు కే నుండి వెళ్లే రేఖ జేకేను గీద్దాం. ఇది రేఖాఖండం ఏబీని బిందువు సి వద్ద ఖండిస్తుంది. ఇక్కడ ఏసీ బీసీ సమానంగా ఉన్నాయి. అంటే రేఖ జేకే రేఖాఖండం ఏబీని రెండు సమాన భాగాలుగా విభజిస్తోంది. అదేవిధంగా ఈ రేఖ ఏబీకి లంబంగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఏర్పడిన రేఖ జేకేను రేఖాఖండం ఏబీ యొక్క లంబ సమద్విఖండన రేఖ అని మనం చెప్పగలం. వృత్తలేఖనిని మీరు సగం కంటే ఎక్కువ దూరం తెరవాలని గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు వృత్తలేఖనిని సగం దూరం కంటే తక్కువ తెరిస్తే అప్పుడు చాపరేఖలు ఒకదానితో ఒకటి ఖండించుకో. ఈరోజు మనం స్కేల్ మరియు వృత్తలేఖనిని ఉపయోగించి లంబము మరియు లంబ సమద్విఖండన రేఖను ఎలా నిర్మించుకోవాలో నేర్చుకున్నాం. తరువాతి వీడియోలో లంబము మరియు లంబ సమద్విఖండన రేఖ యొక్క కొన్ని ఉదాహరణలు చూద్దాం.